ఋషి కేసులు స్వామి స్వాములందరూ కాను వస్తున్నారు శివలింగాలు అన్నీ కాను ఒక స్వామి ప్రత్యేకంగా వస్తాడు త్రిపుర పరమేశ్వరుడు అమ్మ నేను అలా నడిపించండు ఆ బాబు రూపంలో వచ్చింది కూడా నన్ను నిద్రపుచ్చిండు నిద్రపుచ్చి కాని రాకుండా వెళ్ళిపోయిండు శ్రీ 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 నరసింహగిరి స్వామీజీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పన్నెండేళ్ల పాటు ఆయన హిమాలయాస్లో తపస్సు చేసినటువంటి గొప్ప మహానుభావులు ఆయన అనుభవాలు ఇప్పుడు మనతోటి కొన్ని షేర్ చేస్తారు స్వామీజీ నమస్కారం అండి ఎప్పుడొచ్చారు స్వామీజీ ఇక్కడకు పొద్దున వచ్చారు ఉదయం ఎందుకు మీరు హిమాలయాల్లో తపస్సు కోసం వెళ్ళిపోయారు మొదటి నుంచి మీరు ఇదే భక్తి భావంలో ఉన్నారా లేకపోతే మామూలు వ్యక్తి మీరు నేను భక్తి భావంలోనే ఉండగానమ్మా నేను ఒక రైతుని గుళ్ళల్లో భజనలు జరుగుతున్నా ఊళ్ళే ఉత్సవాలు ఉత్సవాలు జరుగుతున్నా వాటిలో పాల్గొంటాను వాటిలో నేను ఎప్పుడు అయిపోయిన దాకా ఆ ప్రోగ్రామ్ లో ఉంటాను అలా నాకు చిన్నతనం నుంచి అలవాటు కందులవారి పాలెంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాను పరమేశ్వరుడు వచ్చి బయటికి రావండు నన్ను ఆ పిలిచేది మీ శ్రీశైల మల్లికార్జున అని నాకు తెలుసు పరమేశ్వరుడు నా కాన్రాడ్గా మాట వస్తుంది బయటికి రామంటాడు నేను బయటికి రాను ఉండాలో నాకు తెలియదు ఏం చేయాలో నాకు తెలియదు ఇంట్లో నీ పూజ చేసుకున్నాగా నేను రానన్నాను రెండు సంవత్సరాలు జరిగిపోయింది రెండు సంవత్సరాలు నేను రానంటే నా పని నేను చేసుకుంటున్నాను మూడో సంవత్సరాలు నాలుగు తరబడి నన్ను పని చేయనీయకుండా బాధ పెడతాడు నాకు తెలుస్తుంది పరమేశ్వరుడు బాధ పెడతాడు అయ్యా పరమేశ్వర ఏం చేయాలి అయ్యా ఏడిసేవాడి అమ్మా మరి ఇల్లు పిల్లలు అంటే మరి నాకు బాధిస్తుంది కదా వీళ్ళని వదిలిపెట్టి ఎట్లా పోతే ఎట్ల అని దాని మీద బాధగా ఏడిసేవాడు పొలం పోయి రామన్న మాటే బాధ పెట్టడమే కానీ రెండో జవాబు లేదు ఇంకా చేసి అయ్యా పరమేశ్వర మరి ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయికి చేశాను ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా వాడి పెళ్లి చేయాలి కదా అని పరమేశ్వరుడు చెప్పాను వాడు పెళ్ళి అయ్యాక వస్తాను అప్పుడు దాకా నన్ను బాధ పెట్టబాబు మనసులో అనుకున్నాను ఇంకా బాధపోయింది ఇంకా సంవత్సరం బాగానే పని చేశాను సంవత్సరం ఇటు పెళ్లి కూడా చేశాను మరి మళ్ళా అన్నాను అయ్యా ఎట్నే వదిలిపెట్టయ్యా నేను ఇంట్లోనే ఉంటాను నీ పూజ చేసుకుంటాను నేను రానయ్యా అన్నాను ఏమంటే వచ్చి జ్వరపడ్డాడు ఇంకా నాకు అయిపో అయిపోయింది నా పని అయిపోయా తెలిసింది సరేనయ్యా పరమేశ్వర ఇంకా వస్తానని చెప్పి మనసులో అనుకున్నాను ఇంకా శ్రీశైలం వచ్చేలా నేను నిర్ణయం పోయాను కాషాయం బట్టలు తీసుకున్నాను శ్రీశైలం వెళ్ళిపోయాను ఈ రుద్రాక్ష మాలు కూడా కొనుక్కున్నాను తీసుకొని పోయాను ఇంకా బట్టలు కూడా తీసి శివలింగం దగ్గరే పెట్టాను అయ్యా పరమేశ్వర రామనే వచ్చాను ఇంకా నువ్వే గురువు నువ్వే దైవం ఇంకేం చేస్తావు నీ ఇష్టం ఇంకా ఇంటితో నాకు పని లేదు వాళ్ళతో నాకు పని లేదు అని ఇంకా అప్పుడే మనసులోంచి తీసేసుకున్నాను వీళ్ళని వదిలేశాను ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఈ మాట అబ్బా మనకి పరమేశ్వరుడు అనుగ్రహం కావాలంటే అది కారణం ఎందుకంటే మన మనసులో రెండో వాళ్ళు ఉండకూడదు ఉండకూడదు ఇప్పుడు స్వామి అక్కడి నుంచి మీరు ఎట్లా ఇక్కడ నేను వచ్చాను పరమేశ్వరుడు దండం పెట్టాను బయటకు వచ్చాను కాషాయం బట్టలు వేసుకున్నాను ఈ కాషాయం బట్టలు వేసుకునే వరకు జనంలో బాలేపోతున్నాను ఇప్పుడు శివాజీ మందిరం ఉన్నదిగా శివాజీ మందిరం పక్కన అప్పుడు అంత అడవి ఇంక పోయి అడవిలో కూర్చున్నాను ఎందుకంటే జనంలో తిరగలేకపోతున్నాను నాకు పరమేశ్వరుడు సంబంధించిన మంత్రం ఉన్నది కాసేపేమో ఏడవటం కాసేపు మంత్రం చదువుకోవటం పొద్దు కూకాగాక రెడ్ల సత్రంలో పోతాను ఇంకా ఒక భోజనం చేస్తాను మళ్ళా వచ్చి గుడి ముంగలు పండుకుంటాను తెల్లారంగాను అడిగిలో పోవటం ఇంకా పొద్దు బయటికి రాను ఇట్లా మూడు రోజులు చేశాను మూడు మూడు రోజులు నేను పొద్దున్న ఒక ఒకసట స్నానం చేస్తున్నాను ఆ స్నానం చేసే కాడికి ఒక అతను వచ్చిండు తెల్ల బట్టలు కట్టుకుని వచ్చిండు కానీ నేను మాట్లాడ నేను ఎవరితో మాట్లాడే ఉండి కాదు ఈ అతను అనడు స్వామి మీరు రత్న శాస్త్రంలో బండి బాగుంటుంది అన్నాడు ఆశ్రం అనే వరకు నాకు ధైర్యం వచ్చింది అప్పుడు తెలీదు ఆ స్వామి ఆశ్రమం ఉన్నది కూడా సరే సరేనన్నాను పోయాను రత్నాథ స్వామి దగ్గరే ఉండాను నా చుట్టూరు వాళ్ళ శిష్యులు కూర్చొని ఉండారు నేను కూర్చున్నాను కానీ ఆ రత్నాథ స్వామి సత్సంగం చెబుతుండ్రు నేను ఆ సత్సంగం ఇంటర్లేదు ఎందుకంటే నా మంత్రం నాకు ఉంది అక్కడ గోకుంటే సారంగధర్మటంలో అక్కడ శివలింగం కాని వస్తుంది ఎదురుగా నేను శివలింగాన్ని చూస్తున్నాను కళ్ళు మూసుకొని నా మంత్రాన్ని నేను చదువుకుంటాను చదువుకునే వరకు కొండల్ని జాగృతి అవుతుంది కొండల్ని అనే శక్తి మన ఎడం కింద ఉంటుంది అది కనుక బ్రూటి స్థానానికి వస్తే వాళ్ళకి దేవి దృష్టి వచ్చి అన్నీ తెలుస్తాయి అది అదొకరి పుస్తకాలు చదివాను నాకు తెలుసు ఆ శక్తి తిరుగుతుంది అరే కొండలని శక్తి తిరుగుతుంది అనుకున్నా అనుకున్నా కూడా నేను నిటారుగా కూర్చొని నా మంత్రాన్ని నిన్న చదువుకుంటూ ఆ పరమేశ్వరునికి ఆత్మార్పణ చేసి అలాగని ఏకాగ్రతను ఉండ వరకు శక్తి ఏమంటే బ్రూటిష్ స్థానానికి వచ్చేసింది ఋషి కేసులు ఉండ స్వాములందరూ కానొస్తున్నారు శివలింగాలన్నీ కానొస్తున్నాయి ఒక స్వామి ప్రత్యేకంగా గానీ ఎవరి స్వామి ఎందుకు గానీ వస్తున్నాయి ఇవన్నీ ఇది దేవదృష్టి వచ్చినట్టుంది సరే అడవిలో పోయి కూర్చొని చూద్దాము ఇప్పుడు ఎందుకు లేని కళ్ళు తెరిచాను ఇంకా అందరితోనే ఆ దృశ్యం ఆగిపోయింది మళ్ళా నెల రోజుల దాకా నాకు అది జాగృతి కాలేదు నెల రోజుల తర్వాత అప్పుడు మళ్ళా కదిలింది ఓహో శక్తి పాలేదు ఉంది అని అనుకొని మళ్ళా నా సాధన నేను చేస్తున్నాను ఆ తర్వాత కొండ అని అక్కడ నష్టపడి దగ్గర ఉంది కోటప్ కొండ కాడికి పోయాను అక్కడ ఉండే ఒక ఆమె ఋషికేశంలో ఉండొచ్చింది వాళ్ళు పాటలు పాడుతుంటారు నేను పాటలు పాడతాను ఆ పాటలు పాడేటప్పుడు ఇద్దరుండా ఆరుమేసేవాళ్ళు ఒక ఆమ అన్నది స్వామి మీకు ఎక్కడ కాదు ఋషికేశంలో శివానంద ఆశ్రమం ఉన్నది అక్కడ కనుక మన అందరూ ఆంధ్ర ఆంధ్రులు ఉంటారు అక్కడికి బండి అక్కడైతే మీకు బాగుంటుందని అన్నది ఎప్పుడైతే ఋషికేశం బాగున్నదో ఏమంటే నాకు ఇంకా ఋషికేశం పోవాలని అనిపించింది ఢిల్లీ పోయి ఇంకా ఢిల్లీలో ఋషి డెహ్రాడూన్ పోయే బండి ఉంటుంది నేను ఆ బండికి కూర్చున్నాను చిన్న పిల్లగాడు బ్రాహ్మణుల వేషంలో నా దగ్గరకు వచ్చుడు బ్రాహ్మణుడు లాగానే ఉండడు నాకేంది బిక్కు బిక్కు మాట్ ఎందుకంటే తెలుగు మాట్లాడేవాళ్ళు లేరు అంతా హిందే ఆ పిల్లగాడు మా తెలుగులో మాట్లాడు నా దగ్గరకు కూర్చోండు కాస్త ఆ పిల్లగాడు నా దగ్గరకు వచ్చాక ధైర్యంగా ఉంది కొద్దిగా మనసు శాంతి వచ్చింది కాబట్టి నిద్ర పట్టింది ఇంకా ఆ పిల్లగాడి నాకు రాలేదు ఈ బండికి క్రాసింగ్ ఉన్నది ఆ క్రాసింగ్ నాకు తెలీదు ఆ ఈ పెట్టిలో వాళ్ళందరూ అతను పక్క ఉంటే బండి ఉంటే ఆ ఆ బండి ఎక్కారు ఆ బండి డేరా డేరాడు బద్ది ఈ బండి తిరిగి ఢిల్లీ వచ్చింది ఇంకా నేను నిద్రపోయా నాకు మేలుకోలేదు అప్పుడు ఒక స్వామి వచ్చి బల్ల మీద పండుకొని ఉండు మాట ఏం వస్తుంది నేను స్వామి అయితే కానరాడలేదు స్వామిజీ ఏ గాడి పెరిగి ఢిల్లీ గయ అతని గాడి రుషికేశం గాయా ఊటో ఊటో అని కేకలు పెడతాడు మరి ఆ స్వామితో నేను మాట్లాడలేదు నేను చెప్పలేదు పరమేశ్వరుడు అమ్మా నేను అలా నడిపించుండు నాకు అప్పుడు తెలియదు నాకు తర్వాత తెలిసింది ఇదంతా ఇంకా అలా బాబు రూపంలో వచ్చింది నన్ను నిద్రపుచ్చిండు నిద్రపుచ్చి రాకుండా వెళ్ళిపోయిండు ఇంక నేను నిద్రపోయాక మేలుకు వచ్చింది మళ్ళీ ఆయనే లేపి ఆయనే లేపిండు లేకపోతే ఢిల్లీ వెళ్ళిపోయాడు నన్ను కొన్ని బండి ఎక్కాని అమ్మటే కదిలింది ఋషికేశంలో సెంట్రల్లో పోయి దిగాను నాలుగు పక్కల నాలుగు బజార్లు ఉన్నాయి ఏందయ్యా పరమేశ్వర ఏం చేయాలి నేను ఏడు ఉండాల ఏంది అన్న అంటే ఆంధ్రాశ్రమం అంటాడు మాట నాకు స్పష్టంగా వస్తుంది ఇదేందిరా బాబు ఈ నాకు తెలియదు ఈ ఆంధ్రాశ్రమ నాకెటా తెలిసింది సరే ఒక బజారు చూద్దాం ఏమైందో అని ఇంకా బజార్ని కొద్ది దూరం పోయా పోయే వరకు త్రివేణి ఘాట్లో దేశపోయింది ఓ స్వామీజీ నేను ఎట్లా పోతుంటే నాకు ఎదురొస్తాడు స్వామీజీ ఆంధ్రాశ్రమ కహ అన్న అనే వరకు స్వామిజీ ఏ అన్నాడు ఆంధ్ర బోర్డు బోర్డుంది ఇంకా లోనకు పోయాను అరుణానంద్ గారి స్వామిజీ అక్కడ పేరు ఆ స్వామీజీ మహంతో బయటకు వచ్చిండు వచ్చాక పాదాలకు నమస్కారం చేశాను స్వామీజీ ఇక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసుకోవాలని వచ్చాను ఉండేస్తారా అన్న ఆ రూమ్ లో ఉండమన్నాడు ఆ స్వామిని నాకు పరమేశ్వరుడు శ్రీశైలన చూపించింది ఆ సా నాకు చూడంగానే గుర్తొచ్చింది ఇంకా రూమ్ లో పోయి కూర్చున్నాను కూర్చొని ఆలోచించాను మరి నేను తపస్సు చేసుకోవాలని వచ్చాను వచ్చానని అన్నాను అప్పుడు మరి ఏదో ఈ బట్టలంటే కాషాయం వేసుకున్నా కానీ మడిచిన చూస్తే మామూలుగానే ఉండగానే వేష వేషవాయం మారలేదుగా మరి ఎవరు నువ్వు అనలేదేంది ఏం చేస్తాను అని అనలేదేంది ఎందుకు వచ్చినావు అని అనలేదేంది ఏమి అడగకుండా ఆ రూమ్లో ఉండమండేంది అంటే ఈ స్వామిని నాకు పరమేశ్వరుడు శ్రీశైలంలో చూపించిండుగా నేను వచ్చే సంగతి కూడా ఈ పరమేశ్వరుడు ఈ స్వామికి చెప్పిండు అందుకని ఓ పరమేశ్వరుడు పంపించిండని నాకు ఇచ్చిండు అయ్యా పరమేశ్వర నేను నమస్కారం అయ్యా అమ్మ మనం మనం చెప్పుకునే మాటలన్నీ పరమేశ్వర వింటానే ఉండు మనకైనా అందుకే భోళాశేఖర్ అంటారు మరి సంవత్సరం ఉన్నానమ్మ అక్కడ ఇంకా తర్వాత ఉత్తర కాశీ పోవాలని అనుకున్నాను ఉత్తర కాశీ పోయాను ఈ ఋషికేశానికంటే ఉత్తర కాశీ గొప్పది అక్కడ ఇంకా వైపు ఎక్కువ సలి అక్కడ అసలు ఎవరు ఉండలేరు అక్కడికి పోయాక తపోవనంగా గొప్పది అన్నారు శివుడు తపస్సు చేసి భస్వం చేసి కదా తపోవనం అది ఇంకా గొప్పది అంటున్నారు ఆటైతే తపోవనం పోయి అని మళ్ళీ అనుకున్నాను అడివి అక్కడ మూడు రోజులు ఉండాను తర్వాత మళ్ళా ఉత్తరకాశీ వచ్చాను ఉత్తరకాశీలో రెండు మూడు రోజులు ఉండి తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఋషికేశం వచ్చి ఋషికేశంలో మళ్ళా ఒక నెల ఉండాను ఎందుకంటే అప్పుడు దాకా మరీ మరీ చలి ప్రదేశాలు ఉండవు కదా ఒకసారి ఆంధ్రాకి పోతే ఏమైనా శరీరం ఫాల్ట్ వచ్చిద్దామో ఒక నెల ఇక్కడ ఉండి చూద్దామని ఒక నెల ఎంత కాలం ఉన్నారు మూడు రోజులు అక్కడ ఉంది మూడు రోజులు అక్కడ గుహల్లోనే ఉంటారు అక్కడ ఏ కట్టడాలు ఉండవు నాలుగు పక్కన నాలుగు గుహలు ఉండయి నాలుగు గుహల్లో స్వామీజీలు ఆశ్రమాలు కానొస్తున్నాయి నేనేం చేశానంటే ఒక గుహ దగ్గరకు పోయారు ఆ గుహలో ఉండాలి ఎనిమిది మంది స్వామీజీలు ఒకసారి చనిపోయారు ఎందుకు వాళ్ళు ఎందుకు పోయారంటే తపోవనంలో కనుక ఒక సంవత్సరం ఉండి వస్తే వాళ్ళు ఏం ఏం చెబుతారంటే ఈ వచ్చి మేము తప్ప వనంలో వచ్చాము మేము గొప్పవాళ్ళం మా దగ్గరకు రండి అందరూ అని చెబుతారు చెప్పేవారు జనం అందరూ వాళ్ళ దగ్గరే పోతారు వాళ్ళ దగ్గర పోయే వరకు మాకు అజ్జయండి ఇది అండి అయ్యి డబ్బులు వసూలు కోసం ఎలా ఎలాంటి ఉద్దేశం కోసం వాళ్ళు పోయారు పరమేశ్వరుడు ఎందుకు ఉండిస్తాడు దుర్మార్గుల మీరే అటు ఉంటారు లేరా ఉండవు ఒక్కసారి కిందకెళ్ళిపోయారు ఈ జర్నీ మొత్తం పన్నెండేళ్ళ స్వామి పన్నెండు సంవత్సరాలు కృషికేస్ కావచ్చు హరిద్వార్ కావచ్చు తపోవనం కావచ్చు ఇవన్నీ కలుపుకొని పన్నెండు సంవత్సరాలు పన్నెండేళ్ళు ఈ జుట్టంతా అప్పటి నుంచి అట్లనే ఉంచుకున్నారా నాకు మూడు సార్లు జడలు తీసేసానమ్మా తీసేశాను ఈ ఇరవై ఏడు సంవత్సరాల్లో ఈ ఈ జడ వచ్చి పదిహేడు సంవత్సరాలు ఇప్పుడు నా దగ్గర ఫోటోలు కూడా ఈ జడ వయసు ఉత్తర కాశీలో ఉన్నప్పుడు ఫోటో ఈ జడ లేదు అసలు అప్పుడు రెండు సార్లు తీసేసాను జడలు రెండు సార్లు తీసేసాను ఇంకా మేలకుండా ఉండాలి మళ్ళీ మూడోసారి వచ్చింది ఇది ఇంకా ఏం చేయకుండా అట్లా స్వామి దీని జోలు ఇంకా నాకెందుకు ఈ రుద్రాక్ష స్వామిజీలు తిప్పుతుంటారు మీరు ఎప్పుడన్నా చూసాను విన్నాను చూడలేదు కానీ విన్నాను మీ రుద్రాక్షలు కూడా తిరుగుతాయట నేను చెప్పను నేను మంత్రం చదివితే అయ్యే దిగుతాయి రుద్రాక్షలు తిప్పడం అంటే చేతితో తిప్పడం కాదు మంత్రాలతోటి అది ఆ శక్తిని సంపాదించాలతో ఆ శక్తిని సంపాదించుకుంటే ఆ శక్తి వాళ్ళకి వస్తే అది రుద్రాక్షలు తిప్పడం జానంలో నేను అంతర్ముఖంలోకి వెళ్ళిపోతాను నాకు ఒక ఒక రోజు ఈ నైటు నీ రుద్రాక్షల్లోకి కొన్ని శక్తులు వస్తున్నాయి అని ఆ తల్లి చెప్పింది శక్తులు వస్తున్నాయి అని అంటుందని అనుకున్నాను సరే నైట్ వండుకుంటాగా వండుకున్నాను ఒక రాత్రి మాల చేసి మెల్ల పవిని తిరినాటి తిరుగుతుందమ్మా ఫస్ట్ రోజు నా శక్తులు వచ్చినప్పుడు ఆకలి దప్పిక ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటాయా మామూలు వ్యక్తుల కంటే తక్కువ ఇప్పుడు నేను ఒక పూట భోంచేస్తానమ్మా పొద్దున్నే టిఫన్ చేస్తాను మూడింటి లోపులో తయారైతే భోంచేస్తాను చేస్తాను మూడు దాటిందంటే ఇంకా అసలు ఆరోగ్యం కూడా అసలు ఏమి ప్రాబ్లం ఇంత మట్టికి మందు పిల్ల తెలీదమ్మా నాకు పన్ను చూడండి పన్ను నల్లంగా అవును ఈ పన్ను కదిలి రెండు సంవత్సరాలు బాధపెట్టింది అప్పుడు ఎక్కువగా హిమాలయాల్లోనే ఉంటున్నాను అయ్యా పరమేశ్వర దానికి నేను మందేయను నేను దాన్ని పేకనం సరే అన్నాలు బాధపెడతో బాధపెట్టు నేను బాధను అనుభవిస్తాను పన్ను పోతే మంత్రానికి పట్టు ఉండదు అది నాకు తెలుసు అందుకని నేను దాన్ని పేకను పోతే నేనేం చేయలేను అని చెప్పి నేను రెండు సంవత్సరాలు బాధపడ్డాను ఉత్తర కాశీ పోయిన తర్వాత అది ఎట్టయితే కదిలిందో అట్నే బీచ్ భూమి మీద ఎవరన్నా ఏ డాక్టర్ అన్నా కదిలి పళ్ళు పీకి పులి చెట్టు అన్న పెడతారు కానీ పెట్టడం అంటే జరగదు అంటే మంది లేదుగా లేదు మరి ఇది పరమేశ్వరుడి ద్వారా జరిగిందిగా నేను డబ్బులు ఇచ్చానా మీకు దగ్గు జలుబు అది కూడా ఎప్పుడు ఏం లేదమ్మా అసలు ఇరవై ఏడు ఏళ్ళల్లో డెబ్బై ఏడు సంవత్సరాలు మీరు ఇది మొదలు పెట్టి అంత ముందు కూడా నాకు అనారోగ్యం లేదు ఏదో నాకు పెద్దగా జలిబే నేను ఎప్పుడు పోలే అసలు అక్కడ అందరూ ఏం తింటారు ఎక్కువగా రెట్లే తింటారమ్మ ఇప్పుడు నేను పోయిన ఆంధ్ర వాళ్ళు ఉండేవి వాళ్ళు మాత్రం రెట్లే ఉంటాయి అన్నం ఉంటది నేను రెట్లే తీసుకుంటాను అన్నం తీసుకుంటాను కొంతమంది స్వామి అసలు మొత్తం తినకుండా తాగకుండా కూడా ఉంటారంటే ఉంటారు మా ఊరు పక్కనే పుడుగురాళ్ళ సత్తెనపల్లి మధ్యలో రాజుపాలెం అనే గ్రామం ఉన్నది ఆ గ్రామంలో నాగశేషమ్మ అమ్మ పేరు పుట్టిన తర్వాత కొన్ని కొద్దిగా ఒక ఏడెనిమిది సంవత్సరాలు దాకా అటు ఇటు తిరిగింది వాళ్ళ అమ్మ దగ్గర అట్లా ఏడెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళు కౌన్సిలరే వాళ్ళ నాన్న నాన్న నాకు పెట్టి చేపించండి అని అన్నది ఒక పెట్టి చేసి ఇచ్చారు ఇంకా పెట్టిలో కూర్చుంది ఆ పైన గుడ్డగా అప్పమంది గుడ్డగప్పారు ఇంకంతే ఇంకా పెట్టి దగ్గర తల్లిదండ్రులు వాడటం లేదు ఎవరు వాడటం లేదు ఆ అమ్మాయి బయట కూడా చాలా తినడం లేదు ముప్పై సంవత్సరాలు అట్నది నేను చూశాను ఆ బెట్లో ఉన్నప్పుడు చూశాను తర్వాత బయటకు వచ్చి దర్శనం ఇచ్చింది చూశాను మళ్ళా బయటకు వచ్చి రూమ్లో కూర్చుంటే రూమ్ అంతా ఇప్పుడు పుట్ట పెరిగిపోయింది ఆ కాంట్రాక్ పుట్టలోకి వెళ్ళిపోయింది ముప్పై సంవత్సరాలు చేసింది ఆ కొండల్ని యోగం చేసింది అది నాకు తెలుసు అలా ఉంటారు అది పరమేశ్వరుడు నిర్ణయం ఉంటుంది అలాంటి జన్మ వచ్చింది వాళ్ళకి ఎంత పుణ్యం చేస్తే వచ్చిందని ఆమెకి ఆ నాగకన్య నాగలోకం నుంచి వచ్చింది ఏదో తప్పు జరిగిందడ వచ్చింది ఆ సంస్కారం ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళా నాగలోకానికి వెళ్ళిపోయింది స్వామి మీకు ఈ జడ అంటే బరువుగా అనిపించదా ఏం లేదు ఏం బరువు లేదు నూనె పెట్టడం గాని స్నానం చేయడం గాని నీళ్లు స్నానం చేస్తా జడకి ఎప్పుడన్నా ఇది కూడా తీయ గడ్డం కూడా కొన్నిసార్లు చే జడ కూడా తీసాను చెబుతున్నా అప్పుడు అప్పుడు తీసేశాను ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఇంక వదిలేశాను గడ్డం వదిలేసాను జడ అన్ని

చూశాను అయితే నేను ఒకటి అడుగుతాను అది నిజమో కాదో చెప్పండి కుంభమేళాకు వచ్చినటువంటి స్వాములు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ అక్కడ మనుషుల శవాలను కూడా తింటారు మనుషుల్ని పీక్కుని తింటారని తర్వాత అక్కడ గంజాయి ఇతరత్ర చాలా అన్ని ఉంటాయి అసాంఘిక కార్యకలాపాలు చేస్తారని విన్నాను నేను నిజమేనా కరెక్ట్ ఎందుకంటే అఘోరలు వాళ్ళు మనుషులు శవాలంటే చచ్చిపోయిన శవాన్ని తీసుకుపోతారు మర్జులు వెతుకొనాలని తీసుకొని వెళ్ళడం కాదు మీరు ఒక పద్యమో లేతే ఒకటేదన్న మాకోసం స్వామిది ఏదన్నా శ్రీ శైలగ్ర శిఖర సుందర స్వర్ణమయ జరా నిలయ భో కేలసవాచా శ్రీ గిరి భ్రమరాంబికా ఆ ఆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಆ ಹರ ಹರ ಮಹಾ ಶಂ ಅರ ಹರ ಮಹಾ ಶಂಭ ಆ స్వరము అసలు స్వామి మామూలుగా లేదు ఈ వయసులో కూడా ఎంత స్పష్టంగా ఎంత హై పిచ్ లో ఉందంటే మీరు పాడుతుంటే అసలు ఇట్లా గూసు వస్తున్నాయి అంత బాగా అనిపిస్తుంది స్వామి పరమేశ్వరు నిర్ణయమా మీకు తెలుస్తూ ఉంటాయా ఎప్పుడన్నా నాకు ఏదన్నా ఆపద వస్తా అంటే పరమేశ్వరుడు నాకు తెలియజేస్తాడు అంతేగాని అది జరిగింది అవి అయితే నాకు చెప్పడం కానీ అది కూడా ఆ శక్తి వచ్చింది నాకు ఎందుకంటే ఈ యోగం పూర్తి కావాలి ఈ యోగం పూర్తి అయినప్పుడు అప్పుడు పూర్తిగా తెలిసిద్ది నీకేం జరిగేది తెలిసింది నాకేం జరిగేది తెలిసింది అందులో ఈ బ్యాంకింగ్ ఎంత టైం పడుతుంది రెండు నెలల పూర్తి చేస్తాను అవునా మీరు ఆశ్రమం కడుతున్నారని విన్నాను స్వామి మన శ్రీశైలంలో మల్లికార్జున యోగాశ్రమం అక్కడ అందుబాటులో ఉంటారు అందరికీ మీరు ఇప్పుడు ఆశ్రమాన్ని డెవలప్ చేయాలా ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి సాధన చేసుకోవడానికి అవకాశం లేక బాధలు పడుతున్నారు ఇప్పుడు కొంతమంది దొంగ స్వాములు కూడా ఉంటారు నాకు వాళ్ళు అతను దొంగవాడ మంచివాడని తెలిసిద్ది నేను భృగుమహా ఉన్నమ్మా స్వామి ఒకటి చెప్పండి మీ సాధువుల్లో ఇలాగా సన్యాసులుగా మారి ఆ ధ్యానిస్తూ శివుడి కోసమే ఉన్న వాళ్ళలో ఆడవాళ్ళు ఎందుకు ఉండరు స్వామి అది నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది అంటే అక్కడ వరకు మీ హిమాలయాల వరకు వచ్చి మా ఎవరిని బానేదమ్మా వాళ్ళు తప చేయాలని వాళ్ళు అక్కడికి వస్తారు బంధాలు పాశాలు అడ్డుపడతాయేమో ఉత్తర నేను పోయాను ఉత్తర పోయి రెండు సంవత్సరాలు ఉన్నాను ఆశ్రమంలో ఆ గంభీరానంద స్వామి కూడా ఆయన స్వామి బ్రహ్మచారి ఆడవాళ్ళతో సంబంధం ఉంది ఆడవాళ్ళతో సంబంధం అది నాకు కూడా విన్నా నేను కొంతమంది స్వామూజులు దొంగ స్వాములు ఉంటారు నాకు తెలుసు నేను అనేది ఆడవాళ్ళు ఎవరన్నా ఇందులోకి వచ్చిన వాళ్ళున్నారా ఎక్కడ ఎవరు లేరు అట్లా ఉండరు మరి చెబుతుండే ఆడవాళ్ళు కూడా వాళ్ళు కూడా సన్యాసీ స్వాములేసుకునే ఉండరు కూడా తపస్ తపస్ చేయాలనే వస్తున్నారు వచ్చి ఎదురు కలిసి పని చేస్తున్నారు అలా మంచి వాళ్ళు కూడా ఉంటారా స్వామి ఉంటారు రెండు రకాలు ఉంటాయి అందరినీ అనకూడదు అదే 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 పరమేశ్వరి నాకు చెప్పిండు అయ్యా నువ్వు గురుగు మహామునివి ఇట్లా ఇట్లా నా చరిత్ర అంతా చెప్పిండు నేనే నమ్మలప్పుడు ఎందుకంటే అరే ఇదేంద్రా గురుగు మహమ్మని చాలా గొప్పవాడు ఏడు పద్నాలుగు రోగాలు తిరిగేవాడు మరి ఆ విష్ణుమూర్తి ఉందంతే ఆయన కను నొక్కేసిండు ఆ శక్తి లేక వచ్చిండు ఇప్పుడు నేను ఉండే ఊరు పక్కనే కొండ ఉంది ఆ కొండ మీదనే తపస్ చేసిండు దాన్ని గురువు బండ అంటారు ఇప్పుడు కూడా మురుగు మహా పేరు మీదనే ఉంది అది వివేకానందుడిగా జన్మ తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇది మూడో నాది ఈ నాలుగు నాది మూడో జన్మే ఇంకొక నెల రోజుల్లో నేను కుర్రడులాగా తిరుగుతాను నేను అది చూపిస్తాను అందరికి తప్పకుండా అయిన తర్వాత మళ్ళీ ఇస్తాం మీకు